సమాజం సిగ్గుపడే ఘటన ఇది. ఏలూరు పెదపాడు శివారులో ఒక అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ తల్లి హేయమైన చర్య ఇది. కన్న కూతుళ్లను తన రెండో భర్త పరం చేసింది ఆ కసాయి తల్లి. ఇద్దరు మైనర్లను గర్భవతలం చేశాడు ఆ మారు తండ్రి. వాళ్ళిద్దరి ఫొటోస్ మనం చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి తర్వాత ఆలస్యంగా వ్యవహారం బయటపడింది. ఇంకా అది కూడా దీంతో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత ఆడపిల్లలు. రెండో భర్త సతీష్తో పాటు తల్లిపై కూడా పోక్సో కేసు నమోదు చేశారు. బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి హేయమైన చర్యకు పాల్పడింది. సభ్య సమాజం తలదించుకునేలా దారుణంగా వ్యవహరించింది. వయసుకొచ్చిన తన ఇద్దరు కుమార్తెలను తన రెండో భర్త పరం చేసింది. అంటే కన్న తండ్రి వరుస ఆడబిడ్డలతో పిల్లల్ని కనేలా చేసింది. ఊహకందని ఘోర అమానవీయ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై ముందు షాక్ అయిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని తల్లితో పాటు ఆ రెండో భర్తని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ ఏమైనా షాక్ అవుతోంది వార్త చూసి సమాజం అంతా. పెదపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త 2007లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆమె ఆ తర్వాత మేనత్త కుమారుణ్ణి రెండో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు కాపురం అనంతరం తనకు పిల్లలు కావాలని రెండో భర్త కోరాడు. ఆమె ఆపరేషన్ చేయించుకోవడంతో తాను మరో పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. ఇందుకు ఒప్పుకోనే మహిళ యుక్త వయసుకొచ్చిన తన కూతుళ్ళని ఆ భర్తకు అప్పగించింది. మరో పెళ్లి చేసుకోవద్దని తన కూతుళ్లతోనే పిల్లల్ని కనాలంటూ నీచమైన పని కొడిగట్టింది.